ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తున్న సందర్భంలో రెండేళ్ల పాటు ఏదో ఒక రకంగా కోర్టు కేసులు వేసి 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 అడ్డుకున్నారు. తరువాత అమరావతిలో ఇస్తామంటే కోర్టు కేసులు మళ్ళీ వేశారు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. అంతవరకు వాళ్ళ ప్రాసెస్ అదే, ఎప్పుడూ ఈ కోర్టుల ద్వారా అడ్డుకోవాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు కదా. ఇది ఓకే, కానీ నిన్న ఇవాళ చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు, సమాధి కట్టుకోవడానికి, శవాలు పూడ్చుకోవడానికి, లేకపోతే మురికి వాడలు తయారవుతాయని చెప్పడం, ఇవన్నీ అవి అప్రజాస్వామికము. అలాంటి మాటలు మాట్లాడకూడదు ఎవరైనా కానీ, అది తప్పు ఈశ్వర్ గారు. పురుషోత్తం రెడ్డి గారు, మనం 100కి 100% మనం ఖండించాల్సినటువంటి విషయము, దాంట్లో సెకండరీ లేదు. రైట్, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఉన్నట్టుండి? అమరావతి దగ్గరకి 50,000 మందికి ఇస్తున్నారంటే పురుషోత్తం రెడ్డి గారు, ఒక నిమిషం పురుషోత్తం రెడ్డి గారు, మిగతా ప్రాంతాల్లో ఈ మాటలు రాలేదు, అమరావతిలో పేదలు అడుగు పెడుతున్నారు వారికి ఇళ్ల స్థలాలు అన్నప్పుడే ఈ మాటలు వస్తున్నాయి. ఈశ్వర్ గారు, ఒక నిమిషం అండి సార్, ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు, పార్థ సార్ గారు చెప్పండి. ఇందాక మురికోపాలు అంటున్నారు కదా, మీరు రండి, నా కాన్స్టిట్యున్సీలో మీకు ఇప్పుడు కట్టబడుతున్న కాలనీని చూపిస్తాను. ఎంత బ్రహ్మాండంగా డిజైన్ చేశారో, ఏది ఎలక్ట్రిసిటీ, వాళ్ళు ఎవరు కూడా ఇంకా ఇళ్ళ గృహప్రవేశాలు చేయలే. ఆ కాలనీలు మొత్తం కూడా స్ట్రీట్ లైట్స్ వేసి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఇచ్చాం. వాళ్ళు పునాది వేయక ముందే వాటర్ ఫెసిలిటీ ఇచ్చి వాటర్ పైప్ లైన్లు కూడా వేశాం. కొన్ని చోట్ల కూడా అన్ని కూడా ఫిల్లింగ్ చేశామండి, ఫిల్లింగ్ చేసి రోడ్లు కూడా వేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మిగతా ఆ కాలనీలతో పోలిస్తే ఇప్పుడు ఉన్న గ్రామాలు కూడా పోలిక దగ్గర కూడా పనికిరావు. అంత బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా ఉంటే ఈ విధంగా మాట్లాడుతూ, ఇంకొకసారి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈశ్వర్ గారు, నేను ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, నేను మా దగ్గర ఒక కాలనీ పూర్తి అయిపోయిందండి, మీరు వచ్చి ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుందంటే, పార్దన్న డ్రైనేజీలు కట్టారా, రోడ్లు కట్టారా, కరెంటు మొత్తం ఇచ్చారా అని చెప్పేసి అంత అడిగి, ఇంకా డ్రైన్లు కట్టలేదన్నా అంటే అక్కడ ఆఫీసర్స్ ని పిలిచి వెంటనే ఆ కాలనీకి కావాల్సిన నిధులు ఇవ్వండి, సాధ్యమైనంత త్వరగా అక్కడ పూర్తి చేయండి కాలనీ అంటే, ఆయన ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. నిధుల సమస్యల మూలంగా కొంత ఆలస్యం అవ్వచ్చు, ముందు వెనక జరగవచ్చు, కానీ ఆయన ఆలోచన విధానం, ఒక కాలనీ ఏర్పాటు చేస్తే మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ తో సహా, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ తో సహా, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీతో సహా ఇవ్వాలని ఆలోచన చేస్తాడు ముఖ్యమంత్రి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఈయన మురికి కోపాలంటే నిజంగా ఎంత దిగజారి, ఎంత ఫ్రస్ట్రేషను, లేకపోతే అవకాశాలు పోతే ఇక అంటారు చూసారా, ఆ విధంగా మాట్లాడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.